Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. బల్సాయనకు ప్రజలంటే ఏమిటో, ప్రజల సమస్యల మీద ఎట్లా స్పందించాలనో, నిజమైన ప్రజాపక్షంగా ఎట్టుండాలనో, ప్రతిపక్షం అంటే రియల్ ప్రతిపక్షం ఎట్టుంటుందో తెలిసే అవకాశం ఉంటుంది అనుకోవడానికి వీల్లేదు. ఆయనకు తెలిసింది ఒకటి, అధికారంలో ఉండడం, అధికారంలో ఉండే ప్రయత్నం చేయడం లేని పక్షంలో. అది ఎంత షార్ట్ కట్, గోడ దూకితే వస్తుందా, గోడ కింది నుంచి పోతే వస్తుందా, ఫెన్సింగ్ కింది నుంచి పోవాలనా, లేక ఇంకోరు వీపు మీద ఎక్కి అవతల దూకాలనా, ఇట రకరకాల అవే ఎత్తులేస్తుంటారు ఆయన. ఈ వరుస లేఖాస్త్రాలు చూసినా, అంతకుముందు చూసాం ఈయన ముఖ్యమంత్రి గారినప్పుడు వామపక్షాలు రాశాయి, అలాగే అంతకుముందు భారతీయ జనతా పార్టీ రాసేది, వాళ్ళందరూ ప్రభుత్వ అధినేతకు రాసేవాళ్ళు. అయ్యా మీరు తప్పు చేస్తున్నారు మా తెలియదు, 100 లేఖలు, 200 లేఖలు, అదే ఓ పద్ధతి. ఈ ఇష్యూస్ అన్ని ప్రజలకు చెప్పడం కోసమే. మరి ఈయన మాత్రం ఎందుకు డీజీపీని తీసుకున్నారంటే సందేహం వచ్చింది. బహుశా డీజీపీ ఆ పదవికున్న పరిమితుల వల్ల ఒక అధికారి, అందులోనూ ఆ స్థాయిలో ఉన్న అధికారి రియాక్ట్ కావాలంటే, ప్రశ్నకు బదులు ప్రశ్న వేయాలన్నా, లేదా ఏది తప్పు కదా, అన్యాయం కదా బాబు గారు, ప్రతిపక్ష నాయకుడు గారు అని అడగాలన్నా, బహుశా అది రూల్ బుక్ ఒప్పుకోదు అనుకుంటా. నేను చూసే వాళ్ళు కూడా బాగుండదు అధికారి ప్రశ్నించాలని. అంతకుముందు చీఫ్ సెక్రటరీ గారికి రాశారు, డీజీపీ గారికి ఎత్తి అంటే ఎత్తించేయి, దీన్ని తీసుకొని మళ్ళీ కోర్టు దగ్గర కూడా తీసుకెళ్లి దాని మీదనే ఈయనకున్న అపర చాణక్యంతోనూ లాయర్లు కట్టి లాయర్లను పెట్టుకును, లేకుంటే నేను ఎప్పుడూ ఆ లిటిగెంట్ మనస్తత్వంలోనో కట్టే ఆర్గ్యుమెంట్లో ఎలాగో తెలియదు కానీ మొత్తం మీద కొన్ని యాక్షన్తలు అక్కడ కూడా వేయించే కార్యక్రమం పూర్తి చేయడం, ఈ సినిమా మొత్తం జనం చూసి ఇది ఫెయిల్యూర్, పూర్తి ఫెయిల్ అయిన సిస్టమ్, దీన్ని నడుపుతున్న ప్రభుత్వం ఫెయిల్ అయింది అనే నిర్ణయానికి రావాలని, ఇప్పుడు ఈయన రాసిన 10-15 లేఖలతో సుమారుగా వచ్చి ఉంటారని కూడా ఆయన గట్టిగా నమ్ముతుంటాడని నేను అనుకుంటున్నాను. అందుకే ఈరోజు రాసిన దాంట్లో కూడా కొంచెం అగ్రెసివ్ అని పోయారు. అగ్రెసివ్ ఎంతవరకు పోయారు, అవి ఒకటి రెండు అయితే ఆశ్చర్యపోతాం, 100 అయిందంటే ఏందబ్బా ఇదేదో అనేది చూడాలి కదా, అది కూడా నేను చూసుకోలే. మాకు అనుమానం వచ్చింది, అందులో పోలీసుల మీద కేసులు. ఈరోజు రాసిన లేఖలో, ఇప్పుడు తాజాగా ఆయన రాసిన లేఖలో నేషనల్ క్రైమ్ బ్యూరోని కోట్ చేశారు. సరే, మా ఇప్పుడు ఆల్మోస్ట్ 1600 పైన కేసులు పోలీసుల మీద వస్తే, ఈవేళకు రాష్ట్రంలో పోలీసు ఆఫీసర్లు ఎవరైనా సస్పెండ్ అయితేనో వాళ్ళ మీద కేసులు పెడితే అసలు అది ఎట్లుండేది, ఈవేళ పత్రికల్లో టీవీల్లో విపరీతంగా వచ్చేది, ఏదో సమ్ అది అబ్నార్మల్ సిచ్యువేషన్ లాగా అనిపించేది, దానికి సంబంధించిన ప్రభుత్వం నుంచి రెస్పాన్స్ వచ్చేది, మీడియా నుంచి వచ్చేది, గగ్గోలు జరిగేది. కనీసం ఆ ఇంగితం కూడా, నేను ఆయన నన్ను ఎందుకంటే వయసులో బాగా పెద్దవాళ్ళు అయిపోయారు కాబట్టి, బహుశా 70 దాటినట్టున్నాయి కాబట్టి ఆయన అనడానికి లేదు, ఆయనకి ఎవరో సలహాలు ఇస్తుంటారు కదా పక్కన, వాళ్ళకన్నా మాత్రం తలకాయ ఉండాలి కదా. ఈరోజు వాళ్ళని లెక్కలు అడిగితే ఏదో కరెక్షన్కి పంపిడమే ఉన్నారు డిపార్ట్మెంట్ నుంచి. 2016లో 100 కేసులు అంట పోలీసుల మీద పెట్టింది, అంటే పోలీస్ అఫీషియల్స్ మీద డిఫరెంట్ కేసులు ఏవో, 2017లో 164, 2018లో 97, 2019లో కేవలం 11 కేసులు మాత్రమే పోలీసులు అధికారుల మీద పెట్టారు. చదివితే దీనికి కూడా ఆయన అంటారులే, పెట్టలేదంటే చూడు మీరు పోలీసులను నెత్తికెక్కించుకున్నారు పెట్టలేదని కూడా అనొచ్చాము. మేము చూడు 164 పెట్టినాము, మీరు ఎందుకు పెట్టలే అంటే ఇంకా దానికి ఏం ఆన్సర్ ఇవ్వలేము. సో ఇది యాక్చువల్ సిచ్యువేషన్. మరి ఇది ఎట్లొచ్చిందా అని అడిగితే, చిత్తూరులో 4 కేసులకు గాను 409 కేసులని అప్లోడ్ చేశారు, డేటా ఎంట్రీ రాంగ్ అయింది. విశాఖ సిటీలో 1 కేసుకు 257 అని డేటా ఎంట్రీ రాంగ్ అని, విశాఖ రూరల్ 2 కేసులకు 972 అని తప్పుగారిలో ఉండండి. దీంతోనే దేశంలో మొత్తం 42% ఉన్నట్టుగా
ఇదేంది పొరపాటున జరిగిందే తప్ప దాని కరెక్షన్ కూడా ఆల్రెడీ పంపాం రెండు మూడు రోజుల్లో కరెక్షన్ కూడా చేసి వస్తుంది అనేది వాళ్ళ వర్షన్. ఇప్పుడు ఎవరైనా ఆలోచించినా ఈ 16 నుంచో ఎప్పుడు చూసినా 100, 100, 150 దాటినప్పుడు ఒకేసారి 1600, 1700 కేసులని వస్తే 1680 కేసులని వస్తే సహజంగానే డౌట్ రాయాలి అన్ని ఉంటాయా అని ఒకసారి చెక్ చేసుకోవాలి. కానీ ఆయన చంద్రబాబు నాయుడు గారు చెక్ చేసుకోరు, ఒకసారి నిర్ణయించుకుంటే ఆయన ఆయన మాట ఆయనే వినరనుకుంటాం. వెంటనే దాని మీద ఒక లెటర్ రాసేసి గోరాలు జరిగిపోతున్నాయి, ఎప్పుడూ లేనంతగా ఇన్ని కేసులు పెట్టారంటే ల్యాండ్ ఆర్డర్ ఏమైంది, పౌరుల శాంతి భద్రతల గురించి ఎట్లా, పౌరుల మాన ప్రాణాలు వీటన్నిటికీ రక్షణ ఎట్లా అని బాధపడుతూ లెటర్ రాశారు. ఇప్పుడు మేము అడిగేది ఒకటే, మీరు తక్షణం మీరేం న్యూస్ పేపర్ రిపోర్టర్ కాదు, రాత్రి రాత్రి డెడ్ లైన్లోగా రిపోర్ట్ ఇచ్చి కుంపలే వెంటకు పోయేది ఏం కాదు. ఒక 2 రోజులు ఆగినా ఆ ఫిగర్ ఏం మారంగా 2 మీ లెక్క ప్రకారం అయితే 2 పెరుగుతాయి. ఇమీడియట్గా కూర్చొని రాసి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి విలేకరుల ముందు మాట్లాడచ్చు, లేదా మీ జూమ్ ద్వారా మాట్లాడచ్చు, లేదా ఏదైనా ఇదే ఎఫెక్టే. ఇప్పటికే అర్థం కానీ ఏంటంటే బీజేపీ గారికే ఎందుకు రాస్తున్నారు. అందులో ఆయన సంవత్సరంలో క్రితం ఆయనే ముఖ్యమంత్రి, అప్పుడు ఆ డీజీపీ గారు కూడా ఇక్కడ కమిషనర్ గానే చేసినట్టున్నారు విజయవాడలో, ఆయన దగ్గర చేశారు. ఆయన సీఎంగా అంతకాలం ఉన్న ఆయనకు రూల్స్ తెలుసు, అఫీషియల్స్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎట్లా పనిచేస్తుంది అనేది తెలుసు, లేదంటే ఇంకోటి అనుకోవాల్సి వస్తుంది. ఒక మాఫియా ముఠాలాగా తన హయాంలో నడిపారు కాబట్టి ఇప్పుడు అట్లా నడవకుండా ఉంటుందా, అలా నడవకపోతే దాన్ని ఏమంటారు అది ప్రభుత్వం అనేది అట్లే కదా నడపాల్సింది అని తనకు తెలిసిన దాంట్లో ఆలోచించుకొని ఆ రకంగా ఉండి ఉంటుందని తను అనుకుంటున్నాడేమో తెలియదు. ఏదైనా సరే దీంతోపాటు ఇంకోటి సత్తారని ఒక కేసు, దాని గురించి కూడా కనుక్కున్నాం. అది మరీ ఇదిగా ఉంది, చిన్న పాప మీద ఎవరో సమ్ లైంగిక వేధింపులో ఇట్లాంటివి చేస్తే రాజమండ్రి దగ్గర ఈస్ట్ గోదావరిలో 3 అరెస్ట్ చేశారు, వాళ్ళల్లో ఛార్జ్ షీట్ ఇద్దరి మీద జోనైల్ అయితే వాళ్ళ మీద ఛార్జ్ షీట్ కూడా అయింది, కోర్టు విచారణ జరుగుతుంది, స్పెషల్ కోర్టు కాకినాడలో విచారిస్తుందంట. దీంతో నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు, వాళ్ళు ఎస్సీ దీనికి చెందిన వాళ్ళు అనుకుంటా, దళితులు అనుకుంటా నిందితులు, వాళ్ళు ఉల్టా ఎస్సీ ఎస్టీ కింద కేసు పెడితే పోలీస్ డిపార్ట్మెంట్ కోర్టులో కూడా దానికి వ్యతిరేకంగా ఆర్గ్యూ చేసింది, అది తప్పుడు కేసు అని కోర్టులో మాట్లాడింది. నిజంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరు ఉంటే లేదా ఉన్నారనుకుంటే అది పోలీసు విచారణలో తేల్చింది. ఇంతవరకు ఎప్పుడు దాని అలాంటి వాటిని ఎక్కడ వీళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళ వీళ్ళు ఇంకోరని చూసి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక్క కేసు కూడా దర్యాప్తు అనేది జరగలే. దర్యాప్తు కేసును బట్టి కేసు సివిరిటీని బట్టి ఎవరున్నా సరే వితౌట్ ఈవెన్ చిన్న సంశయం కూడా లేకుండా మీ డ్యూటీ మీరు చేయండి అని జగన్మోహన్ రెడ్డి గారు తొలి సమావేశం మేము అప్పుడు ఆయన అయిన తర్వాత ప్రజావేదికలో ప్రజావేదిక అనబడే ఒక అక్రమ కట్టడం వల్ల తర్వాత మరుసటి రోజు కూల్చేశానని అక్కడ పెట్టి ఒక దిశానిర్దేశం చేశారు. దాని నుంచి డీవియేషన్ అనేది జరగడానికే వీలు లేదని రిపీటెడ్గా చెప్తున్నారు, అదే జరుగుతుంది, అది ఇక్కడ కూడా రిఫ్లెక్ట్ అయింది. మీరు గమనిస్తే ఇమీడియట్ రెస్పాండ్ అయ్యారు, కేసు పెట్టారు, ఛార్జ్ షీట్ దాఖలు చేశారు, నిందితులు వాళ్లకున్న దీన్ని దుర్వినియోగం చేసుకుని ఎస్సీ లేనందువలన ఎస్సీ అట్రాసిటీ కేసు పెడితే దానికి వ్యతిరేకంగా కూడా కోర్టులో మాట్లాడారు, స్టాండ్ తీసుకున్నారు పోలీస్ డిపార్ట్మెంట్. తెలుగుదేశం పాలన కాదు ఉండేది ఆ రోజు, మేము ఎప్పుడూ తలుచుకునే ఆ మాఫియా పాలన లేదు, అక్కడ ఇది జరిగేది. ఈ మూడు ఈ కేసులన్నింటిలోనూ మళ్ళీ వీళ్ళ బంధువులు కేసులు పెడితే ఈ 3 కేసుల్లో కూడా నిందితులను అరెస్ట్ చేశారు, అది కూడా ఛార్జ్ షీట్ దాఖలు చేస్తున్నారు. సో ఎక్కడ ఇక్కడ లోపం, దీన్ని ఆయన నేరుగా కనీసం ఆరోపించబడుతున్నారు లేదా అలెజెడ్లీ అంటారు వైఎస్ఆర్సీపీ, అది కూడా డైరెక్ట్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ అయినారు. దీనికి ఒకటే ఆయన చేయాల్సింది, రోజు క్రైమ్ బీట్ క్రైమ్ న్యూస్ వస్తుంటుంది ఆయన వాళ్ళ పత్ర మీడియాలో వస్తుంది, అన్ని మీడియాల్లో వస్తుంటుంది, అది పెట్టుకుని క్రైమ్ న్యూస్ అంతా రాసి పక్కన నిందితుడు వైఎస్ఆర్సీపీ రాసినా కూడా ఇదే అదే చేస్తే సరిపోతుంది, దానికి ఇంత కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. ఇట్లయితే వేల కేసులు అవుతాయి. ఎందుకంటున్నారంటే క్రైమ్ జరుగుతుంది,
ఒకటి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ కానీ దేన్ని వాళ్ళు సరిగా చేయలేదని అనుకుంటాం ఎలాంటి కేసుల్లో ప్రభుత్వం సరిగా చేయలేదని అనుకుంటాం ఏ కేసులు క్రైమ్ జరుగుతుంటాయి క్రైమ్ ను కంట్రోల్ చేయడానికి చేస్తున్న పద్ధతిలో క్రైమ్ జరిగిన తర్వాత ఎంత ఫాస్ట్ గా రెస్పాండ్ అయ్యారు డిపార్ట్మెంట్ కాకపోతే డిపార్ట్మెంట్ తప్పు కేసు బుక్ చేయకపోతే కేసు తప్పు లేదా వచ్చి ఎవరైనా కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ చేయకపోతే తప్పు నాంచి రోజుల తరబడి ఎక్కడైనా తీసుకెళ్లి ఇచ్చేస్తున్నారంటే అవి తప్పు అలాంటివి కూడా జరగవని మేము అన్నట్ల ఎక్కడున్నా స్ట్రే ఇన్సిడెంట్స్ ఏదో ఒకటి జరుగుతుంటాయి దానికి ఇమీడియట్ రియాక్ట్ అయ్యి పోలీస్ ఆఫీషియల్స్ మీద యాక్షన్ తీసుకునే సందర్భాలు ఉన్నాయి మళ్లీ మళ్లీ చెప్తున్నాం ఈ ప్రభుత్వ హయాంలోనే తొలిసారి ఒక పోలీస్ ఆఫీసర్ను అరెస్ట్ చేయడం సస్పెండ్ చేయడం ఎలాగైంది అరెస్ట్ కూడా కేసు పెట్టి అరెస్ట్ కూడా చేశారు ఎందుకంటే టు సెండ్ ఎ మెసేజ్ బాధ్యత ఎంత బాధ్యత ఉందంటే చిన్న ఏమరపాటున్నా మీరు కూడా శిక్ష గురికి దాక తప్పదు అనే ఒక మెసేజ్ పంపాలి అనే ఉద్దేశంతోనే అలాంటి చర్యలు తీసుకోవడం జరిగింది సో ఇంతవరకు ఎక్కడ అలాంటి రెస్పాండ్ కాకపోతే ఎవరైనా వచ్చి కంప్లైంట్ ఇచ్చారు నాలుగు రోజులైనా పోలీస్ రెస్పాండ్ కాలేదా అప్పుడు కూడా ఒక ముఖ్యమంత్రి స్థాయి పనిచేసిన వ్యక్తి ఎక్కడో వీధిలో జరిగిన దాని గురించి ఇమీడియట్ కారు కాకూడదని కాదు వాళ్ళ స్ట్రక్చర్ ఉంటుంది చాలా ఇది ఉంటుంది ఈయనకు వేరే పనే లేదా రాష్ట్రంలో సమస్యలు ఏమైనా ఉంటే దానికి సంబంధించి ఏమైనా ఆలోచించేది లేదా ఎప్పుడు లేస్తారో తెలియదు నిన్న ఉన్నటువంటి కోవిడ్ మీద ఏదో పెట్టేస్తున్నారు ఏదో మాకు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి కోవిడ్ మీద చేస్తామని ఈ డ్రామాలు వల్ల అవసరం ఏముంది డ్రామాలతో ఏమరుగుతుంది ఒక పక్క గవర్నమెంట్ 6-7 నెలలుగా డీల్ చేస్తూనే ఉంది కోవిడ్ ను సమర్థంగా ఎదుర్కొన్న ఒక ప్రభుత్వ పరిమితులు లేకుంటే ప్రభుత్వం ఉన్న అధికారాలు విశేష అధికారాలు కూడా వాడుకొని బడ్జెట్లు ఏమాత్రం లెక్కలే వేసుకోకుండా ప్రజల ప్రాణాలు ప్రజల ఆరోగ్యం టార్గెట్గా రక్షణ ఆరోగ్య రక్షణ టార్గెట్గా పనిచేసిన దీంట్లో ఏపీ టాప్లో ఉంది అనేది ప్రపంచమంతా గుర్తిస్తుంది నువ్వు ఎలా గుర్తించవు ఇప్పుడు జోకర్లాగా ఈరోజు ఉన్నటువంటి కోవిడ్ దీనికి సంబంధించి మేమేదో చేస్తామని ఒకటి వెబ్సైట్ స్టార్ట్ చేస్తే టెక్నాలజీ ఉంది కదని అంతకంటే నా మధ్య ఒకసారి జూమ్లో కూడా పెట్టేట్టున్నాడు జూమ్లో ఇట్లా పెట్టి డాక్టర్లందరినీ పిలిపించి ఏం చేయాలని సలహాలు ఏం చేయాలని సలహాలు తీసుకుని ఏం చేస్తారు మీరు మీరు చేయగలిగింది ఏంటంటే ప్రభుత్వం చేస్తా అంటే దానికి సపోర్ట్గా నిలవడం అఫీషియల్స్లో కొంచెం చేయడం ప్రజల్లో చైతన్యం పెంచే పని చేయండి తప్పకుండా మీకు మీకున్న అభిమానులు ఎవరో ఉంటే వాళ్లకు చెప్పి ప్రజల్లోకి వెళ్ళి అది చేస్తే బాగానే ఉంటుంది మీరేమో అక్కడ ఇల్లు వదలరు ఇటువైపు రారు మీ కొడుకు రాడు ఈ వైపు అక్కడ కూర్చొని వరుస పెట్టి అయిపోయిన తర్వాత అయితే మీ పార్టీ ఒక జోకర్ల పార్టీగా నిలిచిపోదా మిమ్మల్ని అనలేము పెద్ద ఆయన మేము మిమ్మల్ని మేము అందలుచుకో మీ పార్టీని అంటాం మీ పార్టీలో కార్యకర్తల నాయకులు ఏమనుకుంటారు వాళ్ళే ఇబ్బంది పడరా ఏదో సీరియస్నెస్ ఉండాలి ఏదైనా చేస్తే ఎస్ చంద్రబాబు నాయుడు గారు చెప్పారంటే ఒక సీరియస్నెస్ ఉంది అలా ఏదో జోక్ చేసినట్టు లేదంటే చిల్లర వ్యవహారంగానో కనపడకూడదు ఇప్పుడు ఏమైంది మీరు ఈ డేటా 1600 కేసులు అసలు వచ్చాయని ఒకసారి మీ వాళ్ళని అడిగితే మా లీడర్ దగ్గరికి వచ్చాయి ఈవెన్ ఇప్పుడు కూడా వస్తాయి ఇమ్మీడియట్ ఒక కామన్ సెన్స్ అని ఉంటుంది దాంతో ఆయన అడుగుతాడు మామూలు ఇంతకు చాలాసార్లు వస్తుంది అట్టట్లు ఉంటుంది ఉండదు ఎందుకు నాకు బాగా గుర్తు దీని మీద హత్యాయత్నం జరిగినప్పుడు ది ఫ్లైట్లో వచ్చి దిగగానే నేను నా వెహికల్లో ఎక్కగానే ఫస్ట్ వచ్చేసి అప్పుడే డీజీపీ అప్పుడున్న ఆయన ఎవరో ఉన్నాడు ఆయన ఆర్పి ఠాకూర్ ఆర్పి ఠాకూర్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన అభిమానే ఇచ్చేశాడని అన్నాడు అంటే అప్పుడే న్యూస్ వస్తే అన్నాం ఆయనతో ఇట్లా అంటున్నారన్న అంటే తను ఆశ్చర్యపోయాడు అప్పుడే ఎట్లా చేస్తారు ఇన్వెస్టిగేషన్ చేయడం పోలీస్ అంతా డీజీపీ స్థాయి వ్యక్తి అట్లా అంటాడని నిజంగా అన్నారు అబ్బా చెప్పి అప్పుడు చూసి అనాల్సి వచ్చా అది డౌట్ రావాలి 100 ఉండేటి 1600 మంది ఆఫీషియల్స్ మీద కేసులు పెడితే పోలీస్ ఆఫీషియల్స్ ఆ మాత్రం తెలియకుండా ఎట్టబోతుందనే ఒక కామన్ సెన్స్ పాయింట్ కూడా ఆలోచన రాని స్థితిలో మీరు మీ సలహాదారులు మీ పార్టీ ఉన్నాయంటే ఇంకా మీ పోయి అందరూ కలిసి ఎక్కడన్నా ఇది చేయడం బెటర్ అనిపిస్తుంది.